స్మార్ట్గా ఉన్న వాళ్ళందరూ స్టార్ అవుతారు అనే గ్యారంటీ లేదు. తెల్లగా ఉండే వాళ్ళే సూపర్ స్టార్లు అవుతారు కాదు. తెలుపుకి, అందానికి, జుట్టుకి, పొడుక్కి, లావుకి సంబంధమే లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఫోటో రకరకాల లెక్కలు ఉంటాయి. లెక్క లేదు, ఏమి లేదు, సినిమాకి లెక్కే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఒకసారి కమల్ హాసన్ గారు చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, శివాజీ గణేశన్ ఉండేవారు. ఆయన ఏంటి, ఎప్పుడు ఏ హీరోయిన్ వెనక వెళ్ళేవాడు కాదు కథలో. కథ రాసేటప్పుడే హీరోయిన్ వెనక్కి వెళ్ళి నేను ఐ లవ్ యూ అని చెప్పకూడదు, హీరోయినే ఈయన అనమాట పడాలి. అది రూల్ ఆయన సినిమాలన్నింటిలో. ఎన్జిఆర్ అనే అతను ఎప్పుడు లైఫ్లో సినిమా సిగరెట్లు కాల్చల తాగల, సూపర్ స్టార్ సీఎం అయిపోయాడు ఆయన, దేవుడితో లెక్క అనమాట. ఎవరన్నా పిల్లాడు చూడరా ఎంజిఆర్ చూసి నేర్చుకో, నువ్వు ఎందుకు గాలుస్తున్నావు సిగరెట్లు, కాల్చొద్దు తాగొద్దు, చూసావా సీఎం అయ్యాడు అట్లా మాట్లాడాడు. అంత ఎగ్జాంపుల్ సెట్ చేశారు. దాని తర్వాత వచ్చారు రజనీకాంత్, కమల్ హాసన్. కమల్ హాసన్ ఫస్ట్ సినిమా నుంచి ఆ హీరోయిన్లు ఎమ్మట పడతామే, ఎర్ర గులాబీలు అన్నీ రజనీకాంత్ ఫస్టే సిగరెట్ ఎగరేసి పట్టుకుని తాగేసి పడిపోతా చేసేసారు. ఇద్దరు సూపర్ స్టార్లు అంటే ఏంటి, సినిమాకి లెక్క లేదు, ఇట్టాగే ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అనే లెక్కే లేదు, సినిమా ఇలాగే ఉండాలి అనే రూల్ లేదు. ఎందుకంటే రూల్ ఎవడు పెడతాడు, నేను ఆల్రెడీ చిత్రం జయం తీశాను అనుకో, ఇట్ట తీస్తేనే హిట్ అవుద్ది అనుకుని తీస్తూ ఉంటే ఏమవుద్ది, లవ్ స్టోరీలు తీసిందే తీసాడని జనానికి విరక్తి వచ్చేసింది నా మీద అట్లా. సో స్టాండర్డ్ లేదు సినిమాకి, సినిమాకి అసలు రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, బౌండరీస్ లేవు, సిస్టమ్స్ లేవు, ఏమీ లేవు. అన్నీ బ్రేక్ చేయటమే. కాకపోతే మీరు ఆ సిస్టమ్ బ్రేక్ చేయడానికి సిస్టమ్ తెలుసుకోవాలి, దానికి ఇన్స్టిట్యూట్స్ అవసరం, ఇన్స్టిట్యూట్స్ అవసరం, ఎక్స్పీరియన్స్ అవసరం, అన్నీ అవసరం. ఇప్పుడు మీకు అసలు ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లేదనుకోండి, మీరు లొకేషన్కి వచ్చారు, నేను కెమెరా పెట్టి ఏది రైట్ లుక్ ఫీల్ చేయి అన్నామంటే మీకు అసలు అర్థం కాదు ఏం చేస్తున్నావు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే 200 మంది మిమ్మల్ని ఇట్లా చూస్తుంటారు, సో టెన్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ చేసుకుని వచ్చారనుకోండి, మీకు చిన్న ఫౌండేషన్ ఉంటుంది, ఈజీ అవుతుంది. ఇంతకుముందు కాలంలో ఏంటంటే అందరూ నాటక రంగం నుంచి వచ్చేవాళ్ళు, అందుకనే బ్రైట్ యాక్టింగ్ ఉండేది. ఇప్పుడు అప్పుడు ఉన్న సీనియర్ యాక్టర్లు అందరూ ఏం చేసినా సరే ఆ లాస్ట్ రో దాకా కనబడేటట్టు చేస్తారు, అందుకని బ్రైట్గా ఉండేది. ఇప్పుడు ఆ బ్రైట్ యాక్టింగ్ కూడా, ఇప్పుడు శివాజీ గణేశన్ గారితో నేను ఒకసారి షూటింగ్ చేస్తూ ఉన్నాను, ఆయనకి ఎంత నాలెడ్జ్ అంటే నుంచున్నాడు కెమెరా పెట్టారు, షార్ట్ తీస్తా ఉంటే ఏంటి లెన్స్ అన్నాడు. యాక్టర్కి ఎందుకు లెన్స్ అడుగుతున్నాడు అనుకున్నాం, జూమ్ ఓకే, జూమ్ అనేటప్పుడు తక్కువ చేశాడు ఆయన. ఎందుకంటే ఇంత టైట్ ఉంటుంది కాబట్టి స్క్రీన్లో కన్నిట్ట లేపితే ఎక్కువ లేపినట్టు ఉంటుంది. ఇంతవరకు ఉందంటే కొంత చేసేవాడు, ఫుల్ ఫిగర్ అంటే ఇంకోలాగా చేసేవాడు. ఒకసారి షూటింగ్ చేస్తున్నాం, ఆయన విశ్వామిత్రుడు క్యారెక్టరు, ఆయన త్రిశంకు స్వర్గం క్రియేట్ చేయటం అనమాట, మేము స్పెషల్ ఎఫెక్ట్స్లో పనిచేసేవాడిని. ఆయన ఇటు నీళ్ళు చల్లి త్రిశంకు స్వర్గం ఇటు చేయిబెట్టి ఇటు చేయాలి, గడ్డం గడ్డం అన్నీ పెట్టుకున్నాడు. భూమిని రెడీ చేసాం, భూమికి అవతల స్టూల్ వేసి ఆయన నుంచోబెట్టి ఇటు చేసాం. ఆయన అలా నుంచున్నాడు, మేము నక్షత్రాలు నక్షత్రాలు అన్నీ ఎక్స్పోజ్ చేయాలి. అప్పుడు సీజీలు లేవేమీ లేవు, లైవ్లో తీసేవాళ్ళం, ఫిల్మ్ రివర్స్ చేసి మళ్ళీ ఫార్వర్డ్ చేస్తా ఒక 20 సార్లు ఎక్స్పోజ్ చేసేవాళ్ళం ఫిల్మ్ మీదే, మళ్ళీ 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 అదే ఫిల్మ్ మీద అలా తీసేవాళ్ళం. ఆయన నుంచున్నాడు షార్ట్ చేస్తామంటే నన్ను రే ఎట్రా అన్నాడు, అందరినీ ఆయన ఊరే, ఏ స్టార్ అయినా సరే కొత్తవాడే అందరినీ ఊరే అని, రే ఎట్రా రా అన్నాడు. వెళ్ళా, ఏంటి లెన్స్ అని, 18 లెన్స్ సార్ అని. ఇక్కడ నుంచి నుంచిన దగ్గర నుంచి అట్లా లెన్స్ వరకు ఇలా చూసాడు, కింద నుంచి అట్లా చూసాడు, బ్రేక్ రాలా, బ్రేక్ అయిపోయినాక ఏమైంది అంటే నన్ను పిలిచాడు డైరెక్టర్, తమిళ డైరెక్టర్, ఎట్రా రా. ఆయన ఏమడిగాడు నిన్ను, లెన్స్ ఏంటని అన్నాడండి, నీ వల్లే రాలేదు ఆయన అన్నట్టు. నేనేం చేశాను నన్ను అని, ఏంటంటే ఆయన చెప్పింది 50 అడుగుల దూరం 18 లెన్స్, ఇంత దూరం అంటే దీనికి శివాజీ గణేశన్ కావాలా, డూప్ నేసుకోండి అంటే డూప్ వచ్చి దిగాడు కార్లు, ఆడు గెటప్ వేసుకుని వచ్చాడు. అంత నాలెడ్జ్ యాక్టింగ్ యాక్టర్స్కి. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.